బ్యాక్ టు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్. నాకు రీసెంటే మనకు టెట్ నిర్వహణపై తెలంగాణలో టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణపైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి మొత్తానికి అధికారిక ప్రకటన అనౌన్స్ చేశారు. దానికి సంబంధించి అప్డేట్స్ అన్ని మనం షార్ట్కట్లో ఫుల్ ఫిల్గా తెలుసుకుందాం, ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి తెలంగాణలో త్వరలో టెట్ ఎగ్జామ్ ఎట్లాగో నిర్వహిస్తామని చెప్పేసి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. మొత్తానికి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహిస్తామన్నారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అయితే టెట్ నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. త్వరలో టెట్ నిర్వహణకు చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. సో దీంతో మరి టెట్ నిర్వహిస్తే ఎప్పటివరకు నోటిఫికేషన్ రావచ్చు, తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఏ విధంగా ముందుకు కొనసాగుతున్నటువంటి చర్చ ఒకవైపు కొనసాగుతుంది. అయితే అదేవిధంగా యూనివర్సిటీలో ప్రొఫెసర్ల నియామకాలకు సైతం త్వరలోనే చేపట్టనున్నట్టు మొత్తానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలియజేశారు. అయితే మనకు మొత్తానికి తెలంగాణలో టెట్ కనుక నిర్వహిస్తే ఈ మంత్ చివరి వారం లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో టెట్ నోటిఫికేషన్ విడుదలయ్యి మనకు మే చివరి వారం వరకు టెట్ పూర్తయిపోతే మనకు జూన్లో రిజల్ట్ వచ్చినా కూడా అంటే జూలై ఆగస్టు ప్రాంతంలో డిఎస్సి నిర్వహించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఆలస్యం అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. మొత్తానికి టెట్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి టెట్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఒకవైపు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు కూడా ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో టెట్ అనేది చాలా తప్పనిసరి అయిపోయింది. కాబట్టి తక్షణమే టెట్ ఎగ్జామ్ పైన కూడా అధికారిక ప్రకటన చేశారు. మరి మరికొద్ది రోజుల్లో మనకు ఒక వారం 10 రోజుల్లో లేదా ఏ క్షణమైన మనకు టెట్ సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుంది. మొత్తానికి టెట్ కనుక నిర్వహిస్తే సబ్జెక్టు వారిగా మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించి నోటిఫికేషన్ కంప్లీట్ మీకు ప్రీవియస్ పేపర్స్ ఇచ్చాను, సిలబస్ డీటెయిల్స్ కూడా వీడియో కింద చాలా స్పష్టంగా లింక్స్ అయితే అనౌన్స్ చేశాను. మొత్తానికి నిరుద్యోగులకు ఇది మంచి ఆపర్చునిటీ. మొత్తానికి టీచర్ ఉద్యోగాలు లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు కొంచెం సమయం ఇచ్చారు. కాబట్టి ఇది మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. దాంతోపాటు టెట్కి ప్రిపేర్ కావచ్చు, నెక్స్ట్ డిఎస్సి కూడా ప్రిపేర్ కావచ్చు. మొత్తానికి ఇది మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మొత్తానికి టెట్ కనుక నిర్వహిస్తే కాస్త డిఎస్సి మాత్రం పొడిగించేటువంటి అవకాశం ఉండింది. ఎందుకంటే టెట్లో వచ్చినటువంటి రిజల్ట్ పైన డిపెండ్ అయ్యి తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. కాబట్టి మనకి కనీసం ఈ నెల చివరి వారం కల్లా టెట్ నోటిఫికేషన్ వచ్చినా కూడా అది రిజల్ట్స్ వచ్చేసి మనకి ఏప్రిల్ లాస్ట్ లేదా మనకి మే చివరి వారం కల్లా రిజల్ట్స్ వచ్చేసినా కూడా మనకు జూన్ జూలై ఆగస్టు ప్రాంతంలో డిఎస్సి అనేది నిర్వహించేటువంటి ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తానికి దీనికి సంబంధించి టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి కంప్లీట్ మీకు కావాల్సినటువంటి పేపర్ మోడల్ కావచ్చు, సిలబస్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియో కింద అయితే చాలా స్పష్టంగా క్లియర్గా అనౌన్స్ చేశాం. మొత్తానికి దీనిపైన మీ సందేహాలు కావచ్చు, మీ ఒపీనియన్స్ని మరి ప్రభుత్వం ఇటువంటి ప్రకటన చేసింది, మరి ఈ ప్రకటన పైన మీ ఉద్దేశం కావచ్చు, మీ ఒపీనియన్స్ నిరుద్యోగులందరూ కూడా తప్పకుండా మీ ఒపీనియన్స్ కామెంట్ ద్వారా గుర్తు చేయండి. ప్రతి ఒక్కరు నేను 100% రిప్లై పంపడం జరుగుతుంది. అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.